పేపిలి ప్రభుత్వ వైద్యశాల ప్రాంగణంలో దివంగత నేత వైఎస్ఆర్ జయంతి సందర్భంగా 30 లక్షల సొంత నిధులు వెచ్చించి బుగ్గన ఆరోగ్య భవనం ఏర్పాటుకు ఏపీసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ షేక్ మహమ్మద్ ఇక్బాల్ భవనం నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం సొంత నిధులు వెచ్చించి పేద ప్రజల సౌకర్యార్థం భవనం నెలకొల్పడం ఆనందదాయకమన్నారు. అధికార పార్టీ వారు షిరిడి సాయిబాబా ఆలయ నిర్మాణం, టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణ ఏర్పాటు చందాల రూపంలో పూర్తి చేస్తున్న క్రమంలో నేడు బుగ్గన ప్రజా సౌకర్యార్థం వైద్య భవనం నెలకొల్పడం వల్ల హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. 40 సంవత్సరాలు రాజకీయాలు నడిపిన కెయ్యి కుటుంబం నియోజకవర్గ అభివృద్ధికి ఏ మేర కృషి చేశారని ప్రశ్నించారు. నియోజకవర్గంలో గత ఎన్నికల్లో 12,000 ఓట్ల మెజారిటీతో గెలిచామని, 2019 ఎన్నికల్లో 25,000 ఓట్ల మెజారిటీ సాధిస్తామన్నారు. టీడీపీ నాయకులు అభివృద్ధిని నియోజకవర్గ ప్రధానికానికి దూరం చేస్తూ పోలీసులను అడ్డుపెట్టుకుని వైకాపా వారిపై తప్పుడు కేసులు బనాయించి రాజకీయం చేస్తామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. ఈ కార్యక్రమంలో డోన్ జేడీపీటీసీ శ్రీరాములు, పాపిలి జేడీపీటీసీ దిలీప్ చక్రవర్తి, చిన్నకేశవయ్య గౌడ్, పాపిలి సర్పంచ్ గౌసియా బేగం, ఈఎస్సీ పుల్లారెడ్డిలు పాల్గొన్నారు. ఒక్క పెన్షన్ ఎమ్మెల్యే ఇచ్చేదానికి అవకాశం ఉందా? అధికారం ఉందా? ఒక్క లోన్ ఇచ్చేదానికి ఎమ్మెల్యేకు అవకాశం ఉందా? మరి అధికారం ఉందా? ఒక ఇండ్లు శాంక్షన్ చేసేదానికి ఎమ్మెల్యేకు అధికారం ఉందా? అవకాశం ఉందా? ఒక పోలీస్ స్టేషన్లో ఎవరన్నా కానీ ఒక కానిస్టేబుల్ మర్యాద పూర్వకంగా ఎమ్మెల్యేకు నమస్కారం పెడితే కూడా ఆ కానిస్టేబుల్ను బెదిరించే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం అన్నమాట. అవునా కాదా? మళ్ళీ ఈరోజు వీళ్ళందరూ మళ్ళీ ఎమ్మెల్యే ఏం చేశాడని చెప్పి వాళ్ళే అడుగుతారు. మీరు నిజంగా మొగోళ్ళు అయితే, కరెక్ట్ మొగోళ్ళు అయితే ఎమ్మెల్యేకి అన్ని అధికారాలు, ఎమ్మెల్యేకి అన్ని అధికారాలు ఇచ్చిన తర్వాత అప్పుడు అడుగు ఎమ్మెల్యే ఏం చేస్తాడు, అప్పుడు చూపిస్తాం ఎమ్మెల్యే ఏం చేస్తాడు. అంతేగాని ఇది ఎట్టుందంటే బడికి పోయే పిల్లోనికి పెన్సిల్ ఇచ్చేదిలే బుక్ ఇచ్చేదిలే, చదువుకున్నావా లేదా చదువుకున్నావా లేదంటే ఏ నుంచి చదువుకున్నాడు, బాబు చేతిలో పెన్సిల్ ఉందా బుక్ ఉందా చదువుకుంటుందండి. ఈ విధంగా టీడీపీ రాయలసీమగా ఒక సంవత్సరం పాటు మరి వారి పాలన ఇక్కడ చూసింటారు, వినింటారు. అయితే ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు, భారతదేశంలో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులలో చాలా అత్యున్నతమైన ఆశయాలు కలిగిన వాళ్ళల్లో ఒకరు అని చెప్పి ఈరోజు గర్వంగా మనం చెప్పుకోవచ్చు. నిజాయితీకి మారుపేరు ఎవరు అని అంటే ఈరోజు ఐజీ ఇక్బాల్ గారు అని చెప్పేసి మనం కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎవరిని అడిగినా కూడా చెప్తారన్నమాట. మరి అటువంటి మరి చాలా మంచి మనసు, చాలా నీతిమంతుడు, చాలా ధర్మరాజు లాంటి వ్యక్తితో శంకుస్థాపన చేపించినట్లయితే దేవుడు కూడా మనల్ని ఇంకా కొద్దిగా దీవించి అన్ని రకాలుగా బాగా జరుగుతుందనే నమ్మకంతో ఈరోజు తన చేతుల మీదుగా ఈరోజు ఈ కార్యక్రమం మరి మనం చేపట్టుకున్నామని చెప్పి సభాముఖంగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తాను. ఒక్కోసారి తప్పితే మనకు వర్షాలు జరిగి పడవు. ఆ రాయలసీమ ప్రాంతంలో మరి పూర్తి వర్షపాతం తక్కువ ఉండే ప్రాంతం ఏదంటే డోన్ నియోజకవర్గం. డోన్ నియోజకవర్గంలో ఒక ప్రత్యేకత ఉంది. కర్నూలు జిల్లాలో ఉండే 14 నియోజకవర్గాల్లో ఒక్క డోన్ నియోజకవర్గంలో మాత్రము సింగిల్ ఎకర భూమి కూడా నీటిపారుదలలో లేదు. సింగిల్ ఎకర ఏ నియోజకవర్గం అన్నా చూసుకోండి, ఎంతో కొంత భూమి కెనాల్ ద్వారా నీటి సరఫరా జరుగుతూ ఉంది ఒక్క డోన్ నియోజకవర్గం తప్ప. పేరుకు బుక్ చదివినట్లయితే 53 ఎకరాలు అంటారు. 53, ఆ 53 ఎక్కడుందని చెప్తే 53 కూడా లేదు వాస్తవానికి. మరి ఇటువంటి ప్రాంతంలో పుట్టిన తర్వాత బయట చదువుకు బయటికి పోయినప్పుడు, కాలేజీకి బయటికి పోయినప్పుడు, వివిధ దేశాలకు వెళ్ళినప్పుడంతా ఎక్కడైనా కానీ బాగా ఆనందంగా సంతోషంగా ప్రజలు మంచి పంటలు పండించుకుంటూ
ప్రజలు పరిశ్రమ బాగా పెట్టుకొని ప్రజలు బాగా చదువుకొని చూసిన ప్రాంతాలను చూసినప్పుడు ఇంత నాకు అనిపిస్తుంది అన్నమాట. మనకు దురదృష్టవశాత్తు ఏ ఒక్కరు ఇక్కడ ఏందయ్యా రాబోయే ముఖ్యమంత్రి గారు నీతి ఆయోగ్ మీటింగ్ కు పోయి 500,000 కోట్లు ఇవ్వండి మాకు రాబోయే 5 ఏళ్లలో, ఎందుకు రానంటే నేను పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతా. లేదురా స్వామి, ఇక్కడ రాయలసీమలో గాలికి వదిలేశారు మీరు అని నేను మనసులో మాటలు చెప్పా. మాకు ఇంటి నుంచి అమరావతి పోవడానికి రోడ్లు లేవు, ఇక్కడ చూస్తే ఒక ఎకరాకు సాగునీళ్ళు లేవు, రైతులు కూలీలుగా మారుతున్నారు, మన గ్రామ పాఠశాలలో ఆడపిల్లలు పోవడానికి టాయిలెట్లు లేవు. ఇక్కడ చూసుకుంటే ఒక బిల్డింగ్కు నానా మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఒక బిల్డింగ్ కట్టలేని పరిస్థితి, ఆసుపత్రుల్లో ఎక్స్రేలు లేవు పనిచేయడంలే, తర్వాత ఈసీజీలు లేవు, మందులు రాస్తే పక్కకు పోండి అంటున్నారు, జనరల్ ఆసుపత్రుల్లో కూడా దరిద్రమైన పరిస్థితి ఉంది. మాకు సింగపూర్ వద్దు స్వామి, మాకు ఇదిగో మా పిల్లల ఆరోగ్యం మా భవిత, ఇదిగో మా రైతులకు గిట్టుబాటు ఇవ్వండి, రైతులు కూలీలుగా మారే పరిస్థితి వద్దు, ఎన్ఆర్జిఎస్ వర్కర్లుగా మారే పరిస్థితిని తప్పించండి అని కోరుకుంటున్నాం. లేదు లేదు, మేము సింగపూరే మేము కావాలంటున్నాం. వీళ్ళు వాళ్ళ మామగారు అన్నట్టు 40 ఇయర్స్ మాకు ఇండస్ట్రీ దేంట్లో ఉందా, మీకు విశ్వసనీయత ఉందా, మీకు మాట మీద నమ్మకము, ఎవరైనా మీ మీద నమ్మకం పెడితే వెన్ను పోటు పొడవకుండా ఉంటున్నారా? మామగారు ఏం చెప్పారు, నాయనా తండ్రి లాంటి వాడిని నన్నే వెనక నుంచి పొడిసి 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 నన్ను దింపాడు, మామూలుగా చెప్పిండి వచ్చే నేను ఇచ్చిండి వాడిని, ఇటువంటి నయవంచకులను మీరు నమ్మొద్దు అని చెప్పారు. అటువంటి వాళ్ళు వచ్చి ఇప్పుడు ఒక 5 ఏళ్ళు ముందు అధికారంలో ఉన్నప్పుడు అసలు ఎన్టీ రామారావు గారు ఫోటో పెట్టలేదు వాళ్ళు, తర్వాత ఇప్పుడు వచ్చి అబ్బా ఎన్టీ రామారావు లేకపోతే మాకు అసలు మా నాయకుడు ఆయన మాకు మొత్తం మీరు పార్టీ మూల పురుషులే ఉంచారు వెనక నుంచి కస. చేసిన ముఖ్య అతిథి శ్రీ మహమ్మద్ ఇక్బాల్ ఐజీ రిటైర్డ్ ఐపీఎస్ గారు ఇప్పుడు మనందరినీ ఉద్దేశించి వారి సందేశాన్ని ఇవ్వబోతున్నారు. దయచేసి కూర్చోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. వీళ్ళకు అహంకారం అనేది కన్నకు అందొచ్చింది. ఏది ఏమైనా ఎక్కువ రోజులు లేదు, 6 నెలలు మన జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు, రాజశేఖర రెడ్డి గారు పైన నుంచి జీవించి జీవించి సంతోషంగా రాజశేఖర రెడ్డి గారు మనసులు అనుకుంటారనమాట. 60 సంవత్సరాల వయసుకు నేను ప్రజలందరి మనసు పొందిన 45 సంవత్సరాలకే నా కొడుకు ప్రజల